హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు ఈరోజు ఆర్ట్ యాజ్ టెక్నిక్ బై విక్టర్ సక్లవస్కీ అనే ఎస్సే గురించి ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో టైటిల్ని కాస్త పరిశీలిస్తే ఆర్ట్ యాజ్ టెక్నిక్ ఆర్ట్ అంటే మాట్లాడటము పాట పాడటము లేదా నృత్యం ప్రదర్శించటము లేదా చిత్రాలు గీయటము ఇటువంటివన్నీ కూడా ఆర్ట్ కిందకు వస్తాయి కళలు టెక్నిక్ అంటే ఒక రకంగా సాహిత్యపరమైనటువంటి నైపుణ్యము లేదా సాంకేతికత ఇటువంటి పదాలు వస్తాయి ఈ ఆర్ట్ యాజ్ టెక్నిక్ అంటే కళా నైపుణ్యాలు లేదా కళలో సాంకేతిక విలువలు ఎలా ఉన్నాయనే విషయాల్ని ఈ యొక్క ఎస్ఏ ద్వారా విక్టర్ సక్లవస్కి అనే రష్యన్ రచయిత దీని గురించి ప్రస్తావించడం జరుగుతుంది ఈ ఆర్టాజ్ టెక్నిక్ అనేది రాయటానికి కాస్త బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆర్టాజ్ టెక్నిక్ అనే విషయాన్ని ముందుగా అరిస్టాటిల్ ప్లాటో వాళ్ళు కూడా మాట్లాడటం జరుగుతుంది అరిస్టాటిల్ అయితే తన యొక్క స్టేట్మెంట్ ఇస్తారంటే పోయిట్రీ అనేది అంత ఈజీ అయినది కాదు అది చాలా నోబుల్నెస్ని అలాగే గ్రేట్ఫుల్నెస్ని కలిగి ఉంటుంది అని అరిస్టాటిల్ గారు చెప్తారు అలాగే సర్ ఫిలిప్ సిడ్నీ టీచ్ అండ్ డిలైట్ అని ఆయన ఒక స్టేట్మెంట్ని ఇస్తారు అలాగే తరువాత వచ్చినటువంటి వాళ్ళు చాలామంది పోయిట్రీకి ప్రముఖమైనటువంటి స్థానం ఇస్తారు ఎందుకు అంటే అనేది కాంప్లెక్స్ లాంగ్వేజ్ ఉంటుంది అందులో అర్థం కానటువంటి లాంగ్వేజ్ ఉంటుంది రెటరికల్ డివైస్ని యూజ్ చేస్తారు మెటఫర్స్ని యూజ్ చేస్తారు సిమ్లిస్ని యూజ్ చేస్తారు అలాగే మెటానమిస్ని యూజ్ చేస్తారు ఐరనీలు పారాడాక్స్లు ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా మనం కవితలలోనే చూడటం జరుగుతుంది కాబట్టి కవితా సాహిత్యానికి చాలా విలువ ఉంటుంది అని చెప్పి రష్యన్ ఫార్మలిస్టులు రష్యన్ వాదాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దీన్ని విశ్లేషించటం జరుగుతుంది ఆ విధంగా పుట్టినటువంటిది రష్యన్ ఫార్మలిజం అనేది తెలుగులో దీన్ని కాస్త చూస్తే రష్యన్ ఫార్మలిజం అంటే రష్యన్ రూపకవాదము లేదా రష్యన్ ఆకారవాదము అని మనం అనుకోవచ్చు ఈ రూపకవాదం ఆకారవాదం ఏంటంటే రష్యన్ ఫార్మలిజం రాక మునుపు టీఎస్ సిలియట్ రాస్తారు కొన్ని ఎస్ఏలు హ్యామ్లెట్ అండ్ హిజ్ ప్రాబ్లం కానీ ట్రెడిషన్ అండ్ ఇండివిజువల్ టాలెంట్ కానీ ఇటువంటి ఎస్ఏల్ రాయటం వల్ల మనిషి తాలూకా లేదా రచయిత తాలూకా ఆలోచనలు లేదా సాహిత్య విమర్శకుడు తాలూకా ఆలోచనలు దారి మళ్ళుతాయి ఎలా అంటే అప్పటి వరకు ఉన్నటువంటి రచనలలో లేదా రచయితల్లో ఉన్నటువంటి ఆలోచనలు మారుతాయి అవి ఏ విధంగా అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఒక ధోరణిని కాస్త పక్కన పెట్టి చరిత్రకారులు లేదా సాహిత్య విమర్శకులందరూ కూడా కథ పైన లేదా కవిత పైన ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది అప్పటి వరకు కూడా ఒక నాటకాన్ని షేక్స్పియర్ రాస్తే ఆ షేక్స్పియర్ వెర్షన్లో లేదా షేక్స్పియర్ తాలూకా ఉద్దేశంలో ఆలోచించేవారు ఈ హ్యామ్లెట్ అనే నాటకము ఫలానా షేక్స్పియర్ రాశారు కాబట్టి అందులో విషాదం ఉంటుంది బెన్ జాన్సన్ ఫలానా నాటకాన్ని రాశారు అందులో ఆనందం ఉంటుంది లేదా సంతోషం ఉంటుంది లేదా నవ్వు ఉంటుంది అలాగే కొంతమంది పోయిట్రీ రాశారు కవితలు రాశారు వాళ్ళలో ఇవి ఉంటాయి అవి ఉంటాయని పరిశీలించేటటువంటి వ్యక్తులు వ్యక్తిత్వ సాహిత్యం నుంచి చాలా వరకు రూపక సాహిత్యం వైపు పరుగులు తీస్తారు అందులో ప్రముఖమైనటువంటి రచయితలు ముఖ్యంగా రష్యన్లో ప్రారంభించడం జరుగుతుంది అలాగే ఐఏ రిచర్డ్స్ విలియం ఎంప్సన్ వీళ్ళు కూడా ఎక్కువగా ఫిక్షను ఏదైతే నవలలు ఉన్నాయో వాటిపైన ఎక్కువగా దృష్టి సాధిస్తే రష్యన్ రూపకవాదులు మాత్రం ఎక్కువగా ఈ యొక్క కవిత్వం ఏదైతే ఉందో పోయిట్రీ పైన ఎక్కువగా దృష్టి సాధించడం జరుగుతుంది దానికి గల కారణాలు మున్ముందు తెలుసుకుందాం ముఖ్యంగా రష్యన్ ఫార్మలిజము రెండు ఉద్దేశాలుగా లేదా రెండు స్కూల్స్గా విభజించటం జరుగుతుంది ఒకటి ఓపోజాజ్ అలాగే రెండోది మాస్కో లింగ్విస్టిక్ సర్కిల్ అనే రెండు గ్రూప్స్గా డివైడ్ అవుతుంది ఓపోజాజ్ అనేది సెయింట్ పీటర్బర్గ్ రష్యాలో స్టార్ట్ అయితే మాస్క్ లింగ్విస్టిక్ సర్కిల్ అనేది మాస్కోలో స్టార్ట్ అవ్వటం జరుగుతుంది రష్యాలో ఈ ఓపోజాజ్ అనే దానికి విక్టర్ సక్లోవస్కి ప్రముఖమైనటువంటి రచయితగా ఉంటే మాస్కో లింగ్విస్టిక్ సర్కిల్కి రోమన్ ఆకబ్సన్ అనే ఆయన ప్రముఖమైనటువంటి రచయితగా ఉండటం జరుగుతుంది ఇక ఈ ఆర్టాజ్ టెక్నిక్ అనేది మున్ముందు కాన్సెప్ట్ డెవలప్ అవ్వటానికి విక్టర్ సక్లవస్కీ అని ఆయన చాలా ప్రముఖమైనటువంటి పాత్రను వహిస్తాడు ఉదాహరణకి ఆయన ఉపయోగించినటువంటి కాన్సెప్ట్స్లో డిఫెమిలియరైజేషన్ అనే కాన్సెప్టు చాలా ప్రముఖమైనటువంటిదిగా చెప్తారు దాని గురించి మున్ముందు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఈ ఆర్ట్ టెక్నిక్ అనే దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బట్అల్ బ్రత్ అనే ఆయన ఎపిక్ థియేటర్ని స్టార్ట్ చేస్తాడు ఆయన ఆయన ద మదర్ కరేజ్ అండ్ హీ చిల్డ్రన్ అనే దానిలో ఈ ఆర్ట్ టెక్నిక్ అనే అంశాలను చాలా ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది బట్టాల్ బట్ అనే ఆయన విక్టర్ సక్లవర్స్కి రాసినటువంటి ఈ ఆర్ట్ అడ్ టెక్నిక్ నారా తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలామంది స్ట్రక్చరలిజము తర్వాత పోస్ట్ స్ట్రక్చరలిజము తర్వాత డీకన్స్ట్రక్షన్ ఇటువంటి రకరకాల ఐడియాస్ అన్నీ కూడా పుట్టడానికి ఒక రకంగా ఫార్మలిజం సంబంధించినటువంటి ఉద్దేశాలని అనుసరించి లేదా వాళ్ళ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి తర్వాత స్ట్రక్చరలిజం పోస్ట్ స్ట్రక్చరలిజం ఇవన్నీ కూడా డెవలప్ అవ్వటం జరుగుతుంది ఇక విక్టర్ సక్లోవాస్కే రాసిన ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటంటే ఆర్ట్ యాజ్ టెక్నిక్ ఆర్ ఆర్ట్ యాజ్ డివైస్ నైన్టీన్ సెవెంటీన్లో రాయటం జరుగుతుంది ఈ యొక్క వర్క్ని తర్వాత వచ్చి జూ ఆర్ లెటర్స్ నాట్ అబౌట్ లవ్ అనేది నైన్టీన్ ట్వంటీ త్రీలో రాస్తారు థియరీ ఆఫ్ ప్రోజ్ అని చెప్పి ఒక వర్క్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో రాస్తారు ఇక ముఖ్యంగా విక్టర్ సక్లవస్కి చాలా వరకు కూడా ద పర్పస్ ఆఫ్ ఆర్ట్ ఆర్ట్ తాలూకు ఉద్దేశం ఏంటి అనే దానిపైన ఎక్కువగా తన యొక్క రచనలలో చెప్పటం జరుగుతుంది అలాగే మేక్ ద ఆబ్జెక్ట్స్ అన్ఫెమిలియర్ ఏదైతే ఒక ఫెమిలియర్ ఆబ్జెక్ట్ ఉంటుందో మనకు తెలిసినటువంటి వస్తువు ఉంటుందో దానిని తెలియని దానిగా చేయటమే ఈ ఫార్మలిజం తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం విక్టర్ శక్లవర్స్కే రాసినటువంటి ఆర్టైజ్ టెక్నిక్లో ముఖ్యంగా ఫామ్ అండ్ టెక్నిక్ గురించి ఆయన ఉపయోగించడం జరుగుతుంది అలాగే లిటరీనెస్ తరువాత డిఫెమిలియరైజేషన్ అనే కాన్సెప్ట్స్ని ఆర్ టెక్నిక్ ద్వారా అందించడం జరుగుతుంది సొక్లబర్స్కి ఇక ఈయన రాసినటువంటి డిఫెమిలియరైజేషన్ అనే కాన్సెప్ట్ గురించి కాస్త క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ నెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక డిఫెమిలియరైజేషన్ అంటే ఏంటంటే మేకింగ్ నోన్ టు అన్నోన్ తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళటమే ఈ యొక్క డిఫెమిలియరైజేషన్ తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఆర్ట్ టెక్నిక్ అనే దానికి ఆయన ఒక స్టేట్మెంట్ ఏమిస్తారంటే ఇస్తారంటే ది వే ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ద ఆర్ట్ ఫుల్నెస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈవెన్ వేర్ ద ఆబ్జెక్టిస్ట్స్ నాట్ ఇంపార్టెంట్ మనిషితో ఏదైతే ఉపయోగిస్తాడో పదాలు తన యొక్క కవిత్వపు సాహిత్యంలో వాటన్నింటినీ కూడా అన్ఫెమిలియరైజ్ చేయటం ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా సృష్టించడాన్ని డిఫెమిలిరైజ్ అంటారు ఉదాహరణకి మనం ఆల్రెడీ కవిత్వంలో చెప్పుకున్నాం పారాడాక్స్లు ఐరనీలు మెటఫర్లు మెటానమీలు సిమిలీలు ఇటువంటివన్నీ కూడా యూజ్ చేసి సాహిత్యంలో ఒక రకమైనటువంటి కొత్త కల్పనని తీసుకొచ్చే ప్రయత్నమే ఫార్మలిస్టులు చేస్తారు డిఫెమిలియరైజేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ని విక్టర్ సోక్లవర్స్కి టాల్ స్టాయ్ రాసినటువంటి ఒక స్టోరీని తీసుకుని ఆయన విశ్లేషించడం జరుగుతుంది ఆ స్టోరీ ఏంటంటే కోల్డ్ స్టోమర్ ఈయన అందులో ఒక గుర్రానికి తీసుకుని గుర్రానికి మనిషితో ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన డీఫెమిలియరైజేషన్ చేసి చెప్తాడు ఉదాహరణకి ఈ గుర్రం నాది ఈ భార్య నాది ఇది నాది అది నాది అది నాది ఇది నాది అనుకుంటే అందులో ఉన్న గుర్రము ఇది నీది కాదు నాది కాదు ఇది ఇంకెవరిదో అన్నట్టుగా చాలా హాస్యాస్పదంగా విశ్లేషిస్తారు ఆ యొక్క వర్క్ని అలాగే తరువాత లియో టాల్స్రా రాసినటువంటి వార్ అండ్ పీస్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది దాన్ని కూడా ఆయన డీఫెమిలియరైజేషన్ చేసి చెప్పడం జరుగుతుంది విక్టర్ షక్లవర్స్కి తన యొక్క జీవితకాలంలో ఒకరికి అడ్మైర్ ఒకరిని ఆరాధిస్తాడు ఆయన లారెన్స్ స్ట్రైన్ అని ఆయన ఆయన రాసినటువంటి నోవెల్ లైఫ్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ టిస్టమ్ షాండీ అలాగే జెంటిల్ ఈ రెండు వర్క్స్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని కాస్త స్టైలిస్టిక్ కమెంటేటరీగా సెల్ఫ్ అవేర్నెస్ ఉంటాయి ఈ యొక్క రెండు నోవెల్స్లో కూడా అందుకు విక్టర్ సక్లోవస్కి పద్ధతి బాగా నచ్చుతుంది ఉదాహరణకి విమర్శ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు రచయిత అనేవాడి తాలూకు అవసరం అనేది ఉండదు రచన మాత్రమే మాట్లాడాలి కవిత్వం అనేది మాట్లాడాలి తప్ప కవి అనే విషయం గురించి మనం మర్చిపోవాలి అనే విషయాన్ని విక్టర్ షక్లోవస్కి ఈ యొక్క నోవెల్స్ ద్వారా ఎక్కువగా అడ్మైర్ చేస్తారు నమ్ముతారు లేదా ఆరాధిస్తారు ఇక ఆయన ఫాలో అయినటువంటి వర్క్స్లో తరువాత వచ్చినటువంటి రొలాండ్ బాత్ అనే ఆయన ద డెత్ ఆఫ్ ద ఆథర్ అంటారు రచయిత మరణం వీటన్నింటి గురించి మున్ముందు మన యొక్క ఛానల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విక్టర్ షక్ల రాసినటువంటి ఆర్టేజ్ టెక్నిక్ అనే వర్క్ మీకు చక్కగా అర్థమైతుందని భావిస్తున్నాను ఇలాంటి మరో వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు కమెంట్ చేయగలరు షేర్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నౌ